पिंगली वेंकय रूपोंदिंचिना भारत देश जातीय पताकं रूपकल्पन चेसी 100 संवत्सराल पूर्तैन संदर्भंगा त्रिवर्ण पताक 100 संवत्सराल वेडुकलनु कृष्णा जिल्लालोनी अवनिगड्डलो गल गांधी क्षेत्रंलो माजी उपसभापति मंडली बुद्धप्रसाद आध्वर्यंलो निर्वहिंचारु। ఈ సందర్భంగా జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాన్ని గాంధీ క్షేత్రం ఆవరణలో ఆవిష్కరించి అవనిగడ్డ వివిధ పాఠశాలల విద్యార్థులచే వ్యాసరచన డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు। అనంతరం పింగళి వెంకయ్య మనవరాలు ముని మనవరాలు సభలో పాల్గొన్నారు। ఆయన చేసిన కృషి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన తీరును వివిధ రంగాల్లో ఆయన కనుపరిచిన ప్రతిభను నేటితరం వారికి తెలియజేసి పింగళి వెంకయ్యకి ఘన నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పింగళి వెంకయ్య మహాత్మా గాంధీ ఆదేశాలతో కేవలం 3 గంటల్లోనే జాతీయ జెండాను రూపకల్పన చేసి ఇవ్వడం జరిగిందన్నారు। ఆయన దివిసీమవాసి తెలుగు ముద్దుబిడ్డ అవడం చాలా గర్వకారణమని నేటితరం వారికి జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య అనే విషయం చాలా మందికి తెలియకపోవడం విచారకరమని ఆయన గొప్పతనాన్ని దశదిశలా వ్యాపింపచేసి ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడే ఆయనకు ఘన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు। నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే అందరూ కూడా తలెత్తి చూసి ఆ జెండా ఆయన రూపశిల్పి ఆయన ఆ జెండాకి అటువంటి ఆయన మనవరాలు అవటం నా అదృష్టం। ఇంకొక 100 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఈ రోజుకి 100 ఏళ్లు అయ్యింది ఇంకొక 100 ఏళ్లు గడిచినా కానీ ఆ జెండా అలాగే ఉంటుంది ఆయన పేరు కూడా అలాగే ఉంటుంది। స్వాతంత్రానంతరం మళ్ళా ఆ త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా రాజ్యాంగ పరిషత్ ఆమోదించడం రాట్నం బదులుగా అశోక ధర్మచక్రాన్ని ఏర్పరచడం జరిగింది। ఈ రోజున ఆ జెండా చూస్తే మనకు గర్వదాయకం స్ఫూర్తిదాయకం అయితే దృష్టం ఏంటంటే జాతీయ పతాకం తయారు చేసింది పింగళి వెంకయ్య అనేది వాళ్ళ దేశంలో చాలా మంది తెలియని పరిస్థితి ఏర్పడింది। దానికి కారణం మనమే తెలుగు జాతి తెలుగు జాతిలో పుట్టిన వాళ్ళ యొక్క ఘనతని మనం చాటుకునే ఆలోచన మనకు లేదు। తత్ఫలితంగా వాళ్ళ తీరని అన్యాయం మాత్రం వెంకయ్య గారికి జరిగింది। ఈ రోజున అందరూ కూడా భారతరత్నం అని చెప్పి కోరుతున్నారు। భారతరత్నం ఏమని కోరటం కాదు పింగళి వెంకయ్య గారి యొక్క ఘనతని ఈ జాతీయ పతాకాన్ని తయారు చేసిన విషయాన్ని జాతి జనులందరికీ ఏ విధంగా తెలియజెప్పాలన్నది వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం। ఇవాళ 100 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఆ స్ఫూర్తిని భావితరాల్లో నింపడానికి ఏం కార్యక్రమం చేయాలన్నది ఆలోచన చేయాల్సిన అవసరం। ఇవాళ నిజంగా ఊరు వాడ ఓ పండగ వాతావరణంలో తెలుగువాడు రూపొందించిన జెండాకి ఇంత ఘనత చేకూరిందని చెప్పి ఆనందించాల్సిన తరుణం ఇది। కానీ ఆనందం ఎక్కడ కూడా మనకు కనపడతల్లా ఎక్కడో అక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప ప్రత్యేకించి రాజకీయ పార్టీలు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఇవాళ ఏదో ఇవాళ కనీసం ఒక ఏ రాజకీయ పార్టీ కూడా పింగళి వెంకయ్య గారికి దండేసిన పరిస్థితి లేదు జాతీయ జెండా ఆవిష్కరించిన పరిస్థితి లేదు కేవలం భారతరత్న ఇమ్మని చెప్పేసి ఓ ప్రకటన చేసి ఇవాళ సరిపుచ్చుకున్న పరిస్థితి ఉంది। చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా మినహాయింపు కాదు వాళ్ళు ఇవాళ ఉత్సవాలు నిర్వహించిన పరిస్థితి లేదు। ఈ స్థితి నుంచి బయటపడాలని చెప్పి నేను తెలుగు జాతికి నేను వినమ్రపూర్వకంగా నేను కోరుకుంటున్నాను। ఎందుకంటే ఈ జాతిలో పుట్టిన మహాపురుషులకి మనం గౌరవించకపోతే ఇతరులు ఎందుకు గౌరవిస్తారన్నది ఇవాళ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది। ఇవాళ ముందు మనం గౌరవించి ఇతరుల చేత గౌరవింపజేయటట్టు చేయాలి। మనం ఏం చేసాం ఈరోజు ఏం జరిగింది ఇవాళ